టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మల్లూరి సీతారామరాజుల్లా భగత్ సింగ్ల తిరగబడుతూనే ఉంటారని కొండపురం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ తెలిపారు. కొండపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు యువత ఎన్నో బాధలు పడుతున్నట్లు చెప్పారు. ఇవేవి పట్టవని ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలి, జైలు నుంచి బయటకు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. చంద్రబాబు ఘనతను ప్రపంచ దేశాల్లో తెలుగువారు చాటి చెబుతుంటే ఆయనపై అవినీతి మచ్చ ఏ విధంగా వేయాలని నిత్యం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టు 40 రోజులు గడిచినా కూడా ఇంకా మీరు ఆ ఆనందోత్సవాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ రోజు కూడా ఏదో సాధించినట్టు పబ్బం గడుపుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. రైతు కష్టాలు అవసరం లేదు. ఈ రోజున మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో యువత బాధపడుతుంటే అవన్నీ కూడా మీకు కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసుని మోపి మచ్చ తేవాలనే ఉద్దేశంతో అవినీతి మరక వేయాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున విఫలమైంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం ఆయన అభివృద్ధిని కాంక్షిస్తూ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా కూడా మీకు బుద్ధి రావట్ల ఈ రోజుకి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, సంక్షేమం కుంటుపడిపోయింది. ఎలా యువత రోడ్డు మీద పడ్డారు, రైతులు రోడ్డు మీద పడ్డారు, కరెంటు లేక ఎన్నో కష్టాలని కొనితెచ్చిపెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఇంకా మేరమేసాలు లెక్క పెడుతూ మేమే ఇంకా 175 గెలుస్తాం అని అబద్ధపు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ రాబో కాలంలో బ్రహ్మాండమైన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఈ రోజున ఎంతో పనిచేయడానికి జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడితేనే ఈ ప్రభుత్వాన్ని ఏదైతే గద్దె దించితేనే మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన వ్యవసాయ రంగం అన్ని రంగాలు కూడా, ఇటు తాగునీటి సమస్య, అటు వ్యవసాయానికి సాగునీటి సమస్య, ఈ విధంగా ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అని ఏ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిని నోరు ఎత్తితే నోరు మెదపకుండా నోరు మూపించే ప్రయత్నం చేయడం, కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, అక్రమ ఆగడాలు చేయడం, భూస్థలాలు ఆక్రమించడం, ఇట్లాంటి ఎన్నో ఎన్ని అక్రమాలు చేస్తారా. మీకు పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, అందులో అనుమానమే లేదు. మేము చూస్తూ ఉన్నాం ఈరోజు విలేజ్లోకి వెళ్తా ఉంటే రైతులకి కరెంటు సమయానికి లేక 6 గంటలే కరెంటు ఇచ్చే పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం పైరు పెట్టాలి, పైరు ఎట్లా ఇంటికి తెచ్చుకోవాలి, ఏది మా పరిస్థితి అని చెప్పిన రైతులు ఓడు వెళ్ళబోస్తూ ఉంటే మాకు ఎంతో కడుపు తగ్గిపోతూ ఉంది. మీకు మాత్రం అలాంటి ఏం కనపడటం లేదు. రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా? ఒకవైపు అచ్చెన్నాయుడిని ఆ రోజున అరెస్ట్ చేశారు, దుడిపాల నరేందర్ అరెస్ట్ చేశారు, ఒక కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, ఇలా పట్టాభిని అరెస్ట్ చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా మీకు ఎవరు తల వంచే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోరే వాళ్ళందరూ కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కష్టాలు పెట్టినా మళ్ళీ ఎదురు తిరిగి ప్రతి ఒక్కడు మళ్ళీ అల్లూరి సీతారామరాజు లాగో, ప్రతి ఒక్కళ్ళు భగత్ సింగ్ లాగో, అలాగే మళ్ళీ కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటదే తప్ప నీకు మళ్ళీ పట్టం కట్టే పరిస్థితి లేదు. నువ్వు పగటి కలలు కనొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి మహిళ, ప్రతి వృద్ధుడు, ప్రతి రైతు, ప్రతి యువత ఈ రోజున తప్పకుండా మళ్ళీ రాబోకాలని తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చుకొని అందరికీ కూడా మంచి రోజులు వచ్చే విధంగా తప్పకుండా ప్రజలు పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పని అందరిని కూడా ఆశీర్వదించి వాళ్ళ అభివృద్ధి బాగు చేసుకునేదానికి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు బాగుండేదానికి అందరూ కూడా నడుం బిగించున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఆయన
కేసు నుంచి అది కాష్ రూపంలోనా బెయిల్ రూపంలోనా ఏ రూపమైనా సరే తప్పకుండా కడిగిన ముత్యంలా మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. తప్పకుండా మీకు తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి